మర్డర్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి యానం పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈనాల 29వ తేదీన యానం బైపాస్ వద్ద ఉన్న విక్టరీ వైన్స్ వద్ద యువకులు మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామానికి చెందిన లంక రాజాబాబును హత్య చేసి అదే గ్రామానికి చెందిన రేషన్ వ్యాన్ డ్రైవర్ కాశీ శ్రీనివాసరావును రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనలో రాజమండ్రి దగ్గరలో ఉన్న రాజవోలు గ్రామానికి చెందిన పంపన సుబ్బారావు, కేతిన మణికంట, తాళ్లపూడి గ్రామానికి చెందిన పెద్దిశెట్టి రోహిత్, కొవ్వూరు గ్రామానికి చెందిన మరొక మైనర్ బాలుడును అరెస్టు చేసిన యానం పోలీసులు హత్యకు గురైన లంక రాజాబాబు బామ్మర్ది సి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. హోదాలో ఉండి తమ వినతులు కూడా స్వీకరించలేని ఎమ్మెల్యేని వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తెలీదు.